హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 6లోని కొంతమందిని చూస్తుంటే నిజంగానే ఎవర్రా మీరంతా అని అడగాలనిపిస్తుంది. కానీ నేనంటే మాత్రం వాళ్ళు వింటారా ఏంటి, కానీ లాంచ్ ఎపిసోడ్కి ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్లోకి లోయెస్ట్ టీఆర్పీ వచ్చింది. డే టు డే ఎపిసోడ్స్ కూడా అసలంటే అసలు ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లా. ఇలాగే కంటిన్యూ అయితే బిగ్ బాస్ 6 ఫ్లాప్ అవటం ఖచ్చితంగా ఖాయం. అలాగే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ నా దృష్టిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క ట్విస్ట్ లేదు, చాలా చప్పగా ముగిసింది. ఓపెన్ అప్ అవ్వాలని కెప్టెన్ చేసేది ఏంటి, అసలు ఆ కాన్సెప్టే అర్థం కాల. అలానే మిగతా కంటెండర్స్ సూర్య కానీ చంటి కానీ హౌస్ మేట్స్ను ఓట్స్ వేయమని ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా సీరియస్గా అడగలేదు. నాకైతే వీళ్ళిద్దరూ ముఖ్యంగా చంటి ఈగోలికి పోయారేమో అనిపించింది. చంటి అయితే నాకు కాకపోతే ఇంకెవరికి వేస్తారని ధీమాగా కూర్చున్నట్టు అనిపించింది. తనకి ఈ విషయం అర్థమయ్యేపాటికి ఆలస్యం అయిపోయింది. దాంతో తన కోపం వచ్చినా కూడా దాన్ని సటరికల్గా కామెడీ రూపంలో రాజు మీద తన కోపాన్ని బయటపెట్టాడు చంటి. నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఇదేమైనా రాష్ట్రపతి పోస్టా లేక ప్రైమ్ మినిస్టర్ పోస్టా, ఒక ఇంటిని నడపలేకపోవడానికి, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్కూల్ పిల్లలా? నా దృష్టిలో కెప్టెన్సీ ఏం లేదబ్బా, హౌస్లో ఉన్న వాళ్ళందరూ మనకు కోఆపరేట్ చేస్తే కెప్టెన్సీ సూపర్, కావాలని కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ చేస్తే ఇష్యూస్ మొదలవుతాయి. అంటే ఏంటంటే పడుకుండా పోవటం, లేదంటే మైక్ లేకుండా మాట్లాడటం, ఏ ఈ కెప్టెన్ ఏం చేస్తాడులే అని చెప్పి అలా ఈజీగా తీసుకుంటే అప్పుడు ఇష్యూస్ ఉంటాయి. అందరూ మామూలుగా సీరియస్గా తీసుకొని మన బాలాదిత్య చేసినప్పుడు ఎవరైతే అలా సీరియస్గా ఉన్నారో అలాగే సీరియస్గా ఉంటే ఎవరు కెప్టెన్ చేసినా ఒకటే. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా అదే అవ్వబోతుంది. రాజు నీళ్ళందరూ లైట్ తీసుకొని, లైట్ తీసుకోవడం అంటే కావాలని లైట్ తీసుకొని, కావాలని ఇష్యూస్ క్రియేట్ చేసి, కావాలని రాజుని ఏదో ఒకటి అంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, వచ్చే వారం మొత్తం చూస్తూ ఉండండి. రాజుని కెప్టెన్ చేశారు. దీనికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటి, రాజు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలని. ఈ కాన్సెప్ట్ చాలా చెత్తగా ఉంది, ఎందుకంటే రాజుని ఇది ఎంకరేజ్ చేయడానికి చేసినట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాజుకి ఓటు వేసిన వాళ్ళందరూ రాజుతో గేమ్ ఆడారు. ఏమిరా అంటే, నువ్వు హౌస్లో ఏం చేయట్లా, సో మేము ఇప్పుడు నేను కెప్టెన్ చేస్తున్నాం, ఇక్కడ నుండైనా ఏదైనా చెయ్యి అని తన కాన్ఫిడెన్స్ని ఇంకా కిల్ చేశారు. అలానే ఒక పక్క చంటి కామెడీ ముసుగులో రాజుని అనాల్సిన మాటలన్నీ అన్నాడు. ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. నిజానికి రాజు చాలా మంచోడు, కానీ హౌస్ మేట్స్ ఆడిన ఈ సింపతి గేమ్ ఎంతవరకు తనకు అర్థమైంది అన్నదే మ్యాటర్. రేపటి నుండి అక్కడ ఉన్న వాళ్ళు రాజుకి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తారు, రాజుకి ఓట్ చేసిన వాళ్ళని వేసుకుంటారు, దాంతో రాజుని వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటారు, ఇలా తనని ప్రెజరైజ్ చేస్తారు. లాస్ట్ సీజన్లో జెస్సీ కెప్టెన్సీ బిగ్ బాస్ లాక్కున్నాడే సేమ్ అలానే ఉండబోతుంది. రాజు కూడా జెస్సీలానే పికప్ చేసుకొని గేమ్లో ఒక ట్విస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. లేదంటే రాజుకి బయట నుండి ఎంత పెద్దవాళ్ళు సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ హౌస్లో మాత్రం సర్దుకోవటమే. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్లో హౌస్ మేట్స్ ప్లాన్స్ ఏమిరా అంటే, స్ట్రాంగ్ కంటెండర్స్ ప్లాన్స్ ఏంటి అంటే, ఇప్పుడు వీక్గా ఉన్న రాజుని మనం సేవ్ చేసి పెట్టుకుంటే రేపు మనం నామినేట్ అయినప్పుడు రాజుని కూడా నామినేట్ చేస్తే మనం సేవ్ అయ్యి రాజుని ఎలిమినేట్ చేయొచ్చు. అందుకని వాళ్ళు రాజు ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పి రాజుకి ఓటేశారు. ఇక ఈ ట్రాప్లో వీక్గా ఉన్న వాళ్ళు కూడా పడ్డారు. సేఫ్ ఆడే క్రమంలో వీక్గా ఉన్న వాళ్ళు ఏంటి, వీక్గా ఉన్న వాళ్ళు ఎలా ఏం చేయాలి, ముఖ్యంగా అభినయ షాని లాంటి వాళ్ళు ఏం చేయాలి, అరే మనం నామినేషన్లో ఉన్నాం, రాజు మనకన్నా వీక్, లేదంటే మనతో పాటు వాడి వీక్, ఇప్పుడు వాడిని కెప్టెన్ చేస్తే వాడికి ఇంకా స్క్రీన్ స్పేస్ వస్తుంది, వాడి స్క్రీన్ స్పేస్ వస్తే వాడికి ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది, అప్పుడు డేంజర్ జోన్లోకి మనం వెళ్ళిపోతాం, సో రాజుని కెప్టెన్ అవ్వకూడదు, సో రాజుని కెప్టెన్ చేయకుండా అందరిని ఇచ్చేద్దాం అని గేమ్ ఆడకుండా వాళ్ళు కూడా గుడ్డులో మెల్లలాగా వాళ్ళు కూడా రాజుకే ఓటేశారు. ఇప్పుడు ఏమైంది, రాజు స్క్రీన్ స్పేస్ వచ్చి వాళ్ళు రాజు సేవ్ అయితే కనుక వీళ్ళిద్దరికే కదా డేంజర్, వీళ్ళిద్దరు కదా ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇంత మినిమం కూడా నాలెడ్జ్ లేదంటే ఇంత మినిమం కూడా థింక్ చేయకుండా బిగ్ బాస్ హౌస్లో కడిగి పెట్టి ఏం గేమ్ ఆడుతున్నారా మీరు అని అలా అనిపిస్తుంది. ఇక ఈ టాస్క్లో బిగ్ బాస్ ఏదో అయ్యింది అనుకున్నాడు. అక్కడ ఇంకేదో అయింది, అరే మనం ఇలా ఇద్దరిద్దరిని పిలిచాము, అది వాళ్ళిద్దరికి పడన వాళ్ళని పిలిచాము, మనం చాలా బాగా ఆలోచించి ఇప్పుడు వాళ్ళిద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తారు, ఒక్కొక్క కెప్టెన్సీ కంటెండర్స్ని వాళ్ళిద్దరు గొడవలు అవుతాయి, ఏకాభిప్రాయానికి రావడానికి టైం పట్టిద్ది, సో మనకు మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ మన హౌస్ మేట్స్ ఆ ప్లాన్ తిప్పుకొట్టి ఫుల్ సేఫ్గా ఆడి ఆ టాస్క్ని సింపుల్గా తేల్చేశారు. ఇక ఈరోజు హౌస్లో నాకు ఇనాయా కూడా నచ్చల, క్లియర్ డబుల్ స్టాండర్డ్స్. ఇనాయ గేమ్ చాలా బాగా ఆడింది, టాస్క్లు బాగా ఆడింది, దెబ్బలు తగిలించుకుంది, కెప్టెన్సీ కంటెండర్ అయింది. అలాగే చంటి మరియు సూర్యతో పోల్చుకుంటే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ మొత్తాన్ని కొంచెం బ్రతిమలాడుకుంది, నాకు ఓట్ చేయండి ఓట్ చేయండి అని. ఇంత చేసిన ఇనాయ, అరే ఇనాయ ఎంత చేస్తుంది కదా, ఇనాయకి ఓకే, ఇనాయ మంచిగా కనిపించింది అనుకునే లోపు తనకి ఒక్క ఓటు కూడా పడలేదు నేర్చింది, అది కూడా బాగానే ఉంది. కానీ ఏడుస్తా తన రాజు కోసం ఏం చెప్పిందంటే, నా వల్లే రాజు కెప్టెన్ అవబోతున్నాడు, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో రాజు ఆ స్కూప్స్ ఉంది కదా ఐస్ క్రీమ్ స్కూప్స్ టాస్క్, అందులో మూడు పెట్టాలి, మూడు స్కూప్స్ పెట్టాలి, కానీ నాలుగు స్కూప్స్ పెట్టినా నేనేమి అనలేదు, తను కెప్టెన్ చేశాను, తను కెప్టెన్సీ కంటెండర్ చేశాను, ఒకవేళ నేను అనుకుంటే అప్పుడే తను డిస్క్వాలిఫై చేయొచ్చు, అప్పుడే నేను వేరే గేమ్ పెట్టచ్చు అంటుంది. మొన్నేమంది వాళ్ళు ఇదేంటి రాజు తప్పుగా ఆడాడు అని చెప్తే, లేదు లేదు ఇప్పుడు నేనేం చేయలేను, గేమ్ పెట్టలేను అనేది, ఇప్పుడేమో ఇలా అంటుంది. సో ఇది క్లియర్గా డబుల్ స్టాండర్డ్స్ అనమాట, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పడం. దీంతో అప్పటి వరకు సంపాదించుకున్న కొద్ది గొప్ప పేరుని ఇనాయ పోగొట్టుకుందేమనిపించింది. దానికి తోడు ఇంకోటి జరిగింది ఏంటంటే, ఇనాయ ఒక పక్క రాజు కోసం ఇలా చెప్తా ఉంటే
రాజేమో వెళ్ళి నేహ అని ఆదిరెడ్డిని వీళ్ళని అడుగుతున్నాడు, పాపం వినాయక్ ఓటేయండి, ఒక్క ఓటు వస్తుంది, ఒక్క ఓటు వచ్చినా తను కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యిద్దని. ఇది చూసి ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే, ఒకవైపు నువ్వు ఒకళ్ళని నెడుతున్నావు, ఇంకోవైపు నిన్నేమో వాళ్ళు నీకు సపోర్ట్ చేయాలని చెప్పి ఏదో చేస్తున్నారు. సో రాజ్ ఇక్కడ ఇలాంటి సీన్స్ ప్యారల్గా చూసేటప్పుడు రాజ్కేమో ఎలివేషన్ వస్తుంది, వినాయక్ ఏమో నెగిటివిటీ వస్తుంది. సో రాజ్ హీరో అవుతాడు, వినాయక్ జీరో అవుతుంది. సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఇదే చూసుకోవాల్సింది. వినయ రాజుని బ్లేమ్ చేసే కన్నా అక్కడ ఉన్న హౌస్ మేట్స్ని బ్లేమ్ చేస్తే బాగుంటుంది తప్పితే రాజుని కాదు. ఇక సుధీర్, కృతిక వచ్చారు హౌస్లోకి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడ జరిగిన కంటెంట్ అంతా లైవ్లో అయితే ఇంకా పేలవంగా ఉంది, ఎపిసోడ్లో అయితే కొంచెం ట్రిమ్ చేశారు కాబట్టి ఏదో చూసేటట్టు ఉంది, కానీ కామెడీ అంతా అసలు ఏమీ పేలలేదు. ఇది నేను చెప్పే మాట కాదు, హౌస్ మేట్స్ మాట కూడా, వాళ్ళు కూడా లైవ్లో అదే అనుకుంటున్నారు, అసలు ఏమీ పేలలేదు, ఏమీ పెద్ద బాగా రాలేదు అని. ఉన్నట్లో కొద్ది గొప్ప ఏంటంటే శ్రీగాన్ బాగా చేసినట్టు, ఫైమా కొంచెం బాగా చేసినట్టు అనిపించింది, వాళ్ళ కామెడీ కొంచెం పేలినట్టు అనిపించింది. అసలు రేవంత్ని కానీ గీతుని కానీ తీసి చూస్తే ఈసారి ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్లో అసలు ఏమీ లేదు. ఒకరోజు రేవంత్, ఒకరోజు గీతు వల్ల బిగ్ బాస్ బండి ఇప్పటిదాకా నడిచింది. వాళ్ళిద్దరిని తీసేస్తే చూస్తే కనుక అసలు ఈ బిగ్ బాస్ హౌస్ డైలీ సోప్ సీరియల్ కన్నా దారుణంగా ఉంది. ఇది ఈరోజు లైవ్ ప్లస్ ఎపిసోడ్లో జరిగిన కంటెంట్లో నా ఒపీనియన్. మనం ఏదో బుర్ర పెట్టి డీకోడ్ చేసేంత మ్యాటర్ అక్కడేం జరగటం లేదు, టాస్క్స్ కూడా అలానే ఉన్నాయి. ఇక రాను రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకవేళ ఇదే విధంగా ఉంటే కనుక ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అవ్వటం ఖాయం. అలానే వీకెండ్ వస్తుంది, లాస్ట్ వీక్ బోల్డ్ ఇష్యూస్ ఉంటేనే నాగార్జున గారు ఏదో పైపైన అడిగి తీసేశారు, ఈ వారం అసలు ఇష్యూసే లేవు. సో ఈ వారం శనివారానికి ఆదివారానికి నాకు తెలిసి పెద్ద తేడా ఉండదు, అన్ని గేమ్స్తోనే ఉంటాయి. సో ఈ వీకెండ్ కూడా కొంచెం బోర్గానే ఎండ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మండే నుంచి బిగ్ బాస్ టీం ఏదైనా కొత్తగా ప్లాన్ చేసి, లేదంటే హౌస్ మేట్స్ ఈ వారం రిలీజ్ అయ్యి ఏంటి బిగ్ బాస్లో ఎవరు ఇప్పుడు ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అన్నది రియలైజ్ అయ్యి, వాళ్ళు నెక్స్ట్ వారం నుంచి ఓపెన్ పై గేమ్ కనుక పిక్ చేస్తే మనకు చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లేదు ఇలా ముసుగులో ఆడతామంటే వాళ్ళకి ఏం ఆడుతున్నారో తెలియదు, మనకి ఏం ఆడుతున్నారో అర్థం కాదు, ఇలాగే చెప్పగానే సాగుతుంది. ఇలా బిగ్ బాస్కి ఊపు లేకపోతే నాలాంటి రివ్యూ చెప్పే వాళ్ళకి ఇంకేం ఊపు ఉంటుంది, అసలుకే నాది చిన్న ఛానల్. ఎనీవే, మీకు ఇప్పటివరకు బిగ్ బాస్లో ఏం నచ్చింది ఏం నచ్చలేదు, అలానే ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్క్ మీకు నచ్చిందా నచ్చలేదా, కంటెస్టెంట్స్ మీలో ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు, ఎవరు ఆడట్లేదు అనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అలా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కూడా చేయండి. ఇలా లైక్ కామెంట్ చేస్తే ఏంటంటే మన ఛానల్ కొంచెం రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.